హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ రెండు సార్లు ఎమ్మెల్యే రాజకీయాల్లో చక్రం తిప్పి సన్యాసిగా మారారు ఎవరైనా ఎందుకో తెలుసా ఆయన ఒకటి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు అయినా సాధారణ జీవితమే గడిపారు ప్రస్తుత రాజకీయాలను వంట పట్టించుకోలేక ఆయన వరుస పరాజయాలతో ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు ఇప్పుడు ఏం కష్టం వచ్చిందో ఏమో సన్యాసిగా మారి అందరికీ షాకిచ్చారు ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వాలన్నది ఎంతో మంది కల ఒక్కసారి ఆ ముద్ర వేసుకుంటే చాలు జీవితాంతం ఆ పదవి పేరు చెప్పుకుని మంచి హోదాలో తిరిగేయవచ్చు నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు అందుకే ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వాలని చాలా మంది కలలు కంటుంటారు ఈ రోజుల్లో అయితే ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు దేనికైనా సిద్ధమంటున్నారు కోట్లు కూడా ఖర్చు చేస్తున్న రోజులు ఇవి ఒకసారి ఎమ్మెల్యే అని ముద్ర వేసుకుంటే తర్వాత వారసుల్ని వారి వారసుల్ని అదే రాజకీయాల్లో కొనసాగించవచ్చునన్నది చాలా మంది ఆశ మాజీ ఎమ్మెల్యేగా వచ్చే ప్రయోజనాలు హోదాలు పైగా రాజకీయ పరిచయాలతో పైరి వీలు ఇలా చాలా కాలం సాఫీగా లాగించేయచ్చు ప్రస్తుతం చాలా మంది ఆలోచన ఇదే అయితే కొంతమంది ఎమ్మెల్యేలు చాలా సార్లు గెలిచినా ఇంకా పింఛన్ కోసమే ఎదురు చూసేవారు కూడా ఉన్నారంటే నమ్ముతారా కానీ అది నిజమే ఎమ్మెల్యేగా గెలిచి ఒక వెలుగు నేత ఇప్పుడు ఏకంగా సన్యాసిగా మారడం టాపిక్ గా మారింది ఇక ఈ రాజకీయ జీవితం చాలు అనుకున్నారో ఆ ముద్ర తన మీద ఉండడం నచ్చలేదో లేక జీవితం మీద విరక్తి చెందిందో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు వెకటి పుట్టించాయో కారణం ఏదైనా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్నారు ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి శివరామకృష్ణరాజు ప్రస్తుతం సన్యాసిగా మారారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ నుంచి తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మొదటిసారి వేల ఓట్ల మెజారిటీతో రెండోసారి అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు మంచి వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు పొందారు ఆ రెండు సార్లు విజయం సాధించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీ తట్టుకోలేకపోయారు వరుసగా కాంగ్రెస్ తరఫున చివరిసారిగా రెండు వేల పదకొండు ఉప ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి విజయమ్మ చేతిలో యాభై ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అంతే అక్కడ నుంచి ఇక ఓటముల భారం తట్టుకోలేను అనుకున్నారో ఏమో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు వృత్తి రీత్యా వైద్యుడు ఆయన శివరామకృష్ణరాజు సడన్ గా ఇలా సన్యాసి రూపంలో దర్శనం ఇవ్వడంతో బద్వేలు నియోజకవర్గ ప్రజలంతా షాకు గురవుతున్నారు ముఖ్యంగా అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా చూసిన వారంతా అయ్యో పాపం ఎందుకు ఇలా అయ్యారు అంటూ నిట్టూరుస్తున్నారు ఆయన ఎలాంటి కారణాలు చెప్పకుండానే సన్యాసం స్వీకరించారు సన్యాసిగా కనిపిస్తున్న ఆయన ఫోటో ఇప్పుడు నిట్టింట హాట్ టాపిక్ గా మారింది శివరామకృష్ణరావు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో సన్యాసాన్ని స్వీకరించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది శివరామకృష్ణారావుతో సన్యాసాన్ని స్వీకరింపజేసిన గురువు ఆయన పేరును పేరును మార్చివేశారు కొత్త నామకరణం చేశారు పాత సన్యాస జీవితాన్ని కొనసాగించాలంటూ బోధించడం ఒక వీడియోలో రికార్డ్ అయింది ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది వృత్తిరీత్య డాక్టర్ అయిన శివరామకృష్ణారావుకు ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ వస్తూనే వివిధ దినపత్రికల్లో ఆయన వ్యాసాలు రాసేవారు తాజాగా ఆయన సన్యాసాన్ని స్వీకరించడం కలకలం రేపుతోంది జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది వ్యక్తిగత కారణాల వల్లే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు